జగన్ నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ళు అంటూ ఒక పథకం అయితే ఉంది. ఆ పథకం కింద మరి రాష్ట్రంలోని వేలాది మంది లక్షలాది మందికి మరి సెంటు స్థలం కానీ సెంటున్నర స్థలం కానీ ఇచ్చి మరి ఇళ్ళు నిర్మాణం చేసే విధంగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు పథకం కింద. ప్రస్తుతం మనం ఆ పథకానికి సంబంధించి ఇక్కడ సాక్షిభూతంగా ఇక్కడ ఒక పెద్ద కాలనీ గుంటూరు సమీపంలోని లామ్ గ్రామానికి సంబంధించి జగనన్న కాలనీలో ఉన్నాము. ఇది నిజంగా జగనన్న కాలనీ కాదు, జగనన్న ఊళ్ళు అంటూ చెప్తూ ఉన్నారు. ఇక్కడైతే ఈ లామ్లో ఉన్నటువంటి జగనన్న కాలనీలో దాదాపు 6,000 ఇళ్లకు పైగా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. కొన్ని కుటుంబాలు అయితే ఇక్కడికి నివాసానికి కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మనకిక్కడ ఈ కాలనీలో నివాసాలు ఏర్పాటు చేసుకుని అంతేకాకుండా ఫస్ట్ ఫ్లోర్ కూడా నిర్మించుకుంటున్న వారిని కొంతమందిని కలిసే ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు గణేష్ అండి. గణేష్ గారు, ఏంటి అసలు ఈ ఇక్కడ ఈ కాలనీలో మరి ఇంటి నిర్మాణం చేసుకోవటమే కాకుండా ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసుకుంటున్నారు, ఏంటి అసలు ఎలా ఉంది ఎట్లా? ఇక్కడంతా బాగుందండి, చాలా వరకు బాగుంది. ఇది మా బావగారు తండ్రి ఇల్లు, శారదా కాలనీలో ఉండేవారు. అక్కడ నుంచి ఖాళీ చేసి ఇక్కడికి వచ్చి కనీసం 10 నెలలు అవుతుంది. ఇక్కడ ఈ కింద వాళ్ళు సరిపోక పై ఫ్లోర్ వేసుకుంటున్నారు. ఇక్కడ మాకు ఫ్లాట్ వచ్చిందండి, 2000 చివరి వచ్చింది మాకు. ఇక్కడ 6,000 చిల్లర వచ్చినాయండి, 7,000 చిల్లర వచ్చినాయండి. అందరు ప్రతి ఒక్కరు కట్టుకున్న వాళ్ళు ఉన్నారండి, అందరు బాగా కట్టుకుని అందరు వచ్చిన వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. ఇంటికి స్థలం ఎంత ఇచ్చారు? సెంటు స్థలం ఇచ్చారండి. సెంటు స్థలం ఇచ్చారు. చాలా మంది విమర్శించారు సెంటు స్థలం అసలు ఇంటికి సరిపోతుందా అని కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే ఉన్నాయి. మీరు ప్రత్యక్షంగా ఉంటున్నారు, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉందండి వచ్చినందుకు. చాలా సెంటు స్థలం అందరికీ సరిపోతుంది, మాకు ఇబ్బంది ఏం లేదు, బాగా కట్టుకుండా ఉన్న వాళ్ళు బాగుందండి. విమర్శించేవారికి ఏం చెప్తారు మీరు? విమర్శించే వాళ్ళు ఎంతోమంది విమర్శిస్తూ ఉంటారండి, కాకపోతే మాకు సరిపోయింది. ఇది కూడా ఒకప్పుడు మేము పెట్టుకున్నాము, ఇది కూడా రాలేదు. గతంలో మీకు ఇల్లు ఉందా? ఇల్లు లేదండి, ఇల్లు లేదు. ఇప్పుడు పెట్టుకున్నాము, మాకు ఇప్పుడు ఇల్లు వచ్చింది. సంతోషం, మీ ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉన్నామండి, బాగా కట్టుకున్నాము. ప్రశాంత్ ఇబ్బంది ఏమీ లేదు, హ్యాపీగా ఉన్నాము. ఓకే. ఒక అంటే ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి సహాయం అందింది? అన్ని సహాయం అందిందండి, అంత అమౌంట్ కూడా అంతా వచ్చింది మాకు. స్కీమ్స్ కూడా బాగా వచ్చినాయి మనకి, ఇబ్బంది లేదు. అమౌంట్ కూడా మొత్తం వచ్చింది, ఐరన్ కానీ సిమెంట్ కానీ మొత్తం ఇచ్చారు, హ్యాపీగా మొత్తం కట్టుకున్నామండి మాకు. ఓకే. ఇక్కడ మీరు ఇల్లు నిర్మించుకోవడమే కాకుండా ఫస్ట్ ఫ్లోర్ కూడా వేస్తున్నారు, ఎట్లా ఉంది? ఇది మా బావగారిదండి, ఈ కింద సరిపోక వాళ్ళు పైన వేసుకున్నారు. రేపు ఫ్యూచర్లో మేము కూడా వేసుకుంటామండి, మాకు సరిపోవట్లేదు. కొంచెం పైన వేసుకుంటే ఇద్దరికి మాకు పిల్లలు ఉన్నారు, ఇద్దరికి సరిపోతుందని పైన కూడా వేసుకుంటున్నామండి. పైన వేసుకుంటున్నారు, ఎలా ఉంది ఇప్పుడు ఇంటి నిర్మాణానికి మరి ఖర్చులు కానీ ఎట్లా ఎట్లా సర్దుకోవాలి? కొంచెం బాగానే ఉంది, పర్లేదండి. కొంచెం గవర్నమెంట్కి సంబంధించిన డబ్బులు వరకు కిందకు వచ్చింది, పైన మనం చేతి వేసుకున్నాం, తర్వాత చిన్న చిన్న కట్టించుకుంటే నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరుగుతుంది. పైన ఎన్ని బెడ్రూమ్స్ వచ్చినాయి, కింద ఎన్ని వచ్చినాయి? సేమ్ అండి, పైన ఎలా కింద ఎలా వచ్చినాయో పైన కూడా సేమ్, అలానే వంటగది, హాలు, కిచెన్ బాగా ఎట్లా వచ్చిందో అలానే బెడ్రూమ్, అది కింద కూడా ఎగ్జిట్ కింద ఎలా ఉందో పైన కూడా అలానే ఉందండి. ఏం చెప్తారు మరి, ఇన్ని చాలా గవర్నమెంట్లు వచ్చినాయి, మరి చాలామందికి దేశంలో చాలా రాష్ట్రాలు కూడా ఎవరికి పట్టించుకునే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పేదలందరికీ ఇళ్ళు నిర్మాణం చేస్తున్నారు, ఇళ్ళు కూడా ఇచ్చి ఏది భూమి ఇచ్చి ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది, ఎలా చూస్తారు? అందరూ హ్యాపీగా చూసుకుంటున్నారండి, అంత బాగుంది. ఓకే. ఏంటి అసలు మరి ఇన్ని ప్రభుత్వాలలో ఎవరు కూడా మిమ్మల్ని ఏమైనా పట్టించుకున్నారు? ఎవరు పట్టించుకోలేదండి, ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాకే మాకు ఇల్లు పెట్టుకోవటం, మాకు ఇల్లు లభ్యం అవటం, ఇల్లు హ్యాపీగా ఇల్లు కట్టుకోవడం జరుగుతుందండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా నిర్మించుకునే స్థాయికి ఎదిగారు పేదలందరూ. అంతేనా, జగనన్న కాలనీ ప్రభుత్వంలో ఈ కాలనీ వచ్చినప్పుడు మొత్తం 7,000 చిల్లర ఇల్లు దాకా వచ్చినాయండి, అంత బాగుంది. కాకపోతే రోడ్లు కూడా ఒకటి ఫస్ట్ లో ఎలా ఉండేవాళ్ళు? అద్దెకి ఉండేవాళ్ళు, అద్దెకి ఉండేవాళ్ళండి మేము. ఎంత 4,500, 5,000 అట్లా అద్దెకి ఉండేవాళ్ళండి. రోడ్లు కూడా వేస్తే ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళండి. నిర్మాణం జరుగుతుందిగా చేస్తారేమో. దాదాపు 7,000 చిల్లర దాకా వచ్చినాయి ఇచ్చారండి ఇల్లు. దాదాపు 100-150 మంది వచ్చే ఒక ఫ్యామిలీ దాకా ఉన్నారు, కాదు అక్కడక్కడ ఉండటం వల్ల కొంచెం ఉన్నారు, మిగతా వాళ్ళని అడిగి. మీరు గతంలో అద్దెకున్నారు అంటే నెల వచ్చేసరికి ఎలా అనిపించింది అప్పుడు అద్దెంట్లో? బాగా కష్టంగా ఉండేదండి, నెలకి వచ్చి 5,000 కట్టాలంటే మాకు బాగా ఇబ్బందిగా ఉండేది. పిల్లలు ఫీజులు అవన్నీ చదువుకునేటప్పటికి బాగా భారీగా బాధగా ఉండేది మాకు. అద్దెంటి నుంచి మరి జగనన్న ఇచ్చినటువంటి సెంటు స్థలంలో నిర్మించుకుంటే ఇంట్లోకి వచ్చారు, అక్కడ తేడా ఏంటి, ఇక్కడ తేడా ఏంటి? అక్కడ నుంచి తేడా అంటే ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడే బాగా సంతలు కట్టుకోవడానికి కొంచెం హ్యాపీగా ఉందండి. అద్దెంట్ చిరునామా ఇప్పుడు కట్టుకోలేని, ఎప్పటికీ కట్టుకోలేము అనుకున్నాం. అలాంటిది లైఫ్లో ఇల్లు కట్టుకొని ఎవరికైనా ఒక కళ ఉండిద్దండి ఇల్లు కట్టుకోవటం అనేది, అంటే ఒక కళ నెరవేరినట్టుంది మా జీవితంలో ఒక కళ. మా మిస్సెస్ అండి, సంతోషం అండి.